हाई फ्रेंड्स वेलकम टू मई चैनल तेलुगु ट्रक ट्रैवलर नेनु मी जगन फ्रेंड्स नेनु मी मुंदुकैते चाला रोजुल तर्वात अयिते वच्चिन रोजुलु कूडा कादु मूडु नेलल तर्वात मन चैनल्लो वीडियोस अप्लोड चेयक मूडु नेलल पैन अयिते अवुतुंदि सो दानिकि रीजन एंटंटे नेनु इंत मुंदु लैन पनल पैन ड्यूटी चेसिनप्पुडु अयिते अक्कड मनकु एवरु कूडा सरिगा सालरी इव्वलेदु विजयवाड वाळ्ळ पैन ड्यूटी चेसिनप्पुडु अयिते 2 नेलल जीतं रावालि अदि 60,000 रूपायलु अन्नट्टु आ जीतं इव्वकपोवडं वल्ल నేను అదే మూమెంట్ లో డ్రోన్ కెమెరా తీసుకున్నాను 75,000 రూపాయలు పెట్టి అండ్ ఐఫోన్ వచ్చేసి ఇది 175,000 రూపాయలు ఇది ఎందుకోసం తీసుకున్నానంటే ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేసేది మొత్తం కూడా ఐఫోనే మనకు ఆ వీడియోస్ క్లారిటీగా రావాలంటే మనం ఐఫోన్ వాడాల్సిందే మంచిగా క్వాలిటీ తోనే వస్తాయి వీడియోస్ మనం నార్మల్ ఫోన్ యూస్ చేస్తే అంత మంచిగా ఉండదు క్వాలిటీ అని చెప్పి ఐఫోన్ తీసుకున్నా అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ కూడా తీసుకోవడం వల్ల ఇంకా కొంతవరకు అయితే అప్ అయిపోయింది వాళ్ళు జీతం ఇవ్వకపోవడం అండ్ అట్లాగే నాకు చిట్టీలు కూడా ఉన్నాయి చిట్టీలు కట్టుకోవాలి అండ్ ఇంటి దగ్గర కూడా డబ్బులు పంపించాలి ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు జీతం ఇస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం వాళ్ళ దగ్గర పని చేసినప్పుడు జీతం ఇవ్వకపోతే మనం ఇంకా డబ్బుల ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అందుకోసం ఈ అప్పులు అయిపోయినాయని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేసి మళ్ళీ అప్పు తీర్పేసినా కానీ మనం ఇంకా బయట అయితే డ్యూటీ ఎంత చేసినా కానీ మనకైతే ఎవరు సరిగ్గా జీతం ఇవ్వట్లేదు ఓనర్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకోసం లోకల్లో డ్యూటీ చేయాలనైతే నేను డిసైడ్ అయినా లోకల్లో డ్యూటీ చేస్తే చాలామంది ఓనర్లు అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సరిగ్గా శాలరీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు కొంతవరకు అప్పులు తీర్పుకుందాం అని చెప్పి నేను లోకల్లో అయితే డ్యూటీ ఎక్కిన ఆ మూమెంట్లో వీడియో చేసి కూడా చెప్పవచ్చు కాకపోతే నేను కొంతవరకు అయితే డిప్రెషన్కి అయితే గురైన నేను చిన్న చిన్న అప్పులు అయిపోయినాయి కాబట్టి అవి ఎట్లా తీర్పాలని చెప్పేసి నాకు ఇంకా యూట్యూబ్ పైన అయితే మొత్తానికి అయితే ఇంట్రెస్ట్ అయితే పోయింది అప్పుడు ఆ వీడియోస్ కూడా ఇంకా మీకు చెప్పలేదు కూడా ఏ పోస్ట్ కూడా పెట్టలేదు సో ఇంకొక విషయం ఏంటంటే మనతో పాటు ఈ చిన్న మనకీ కూడా ట్రావెల్ చేయబోతుంది ఇది మనతో పాటే ఉంటుంది ఇది వచ్చి 20 రోజులు అవుతుంది ఇది 20 రోజుల నుంచి మా ఇంటి దగ్గర ఉండే అక్కడ మొత్తం ఈ ఫుడ్ తినడం ఈ పాలు తాగడం ఇట్లాంటి మొత్తం కూడా నేర్చుకున్నది ఇప్పుడు మన బండికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పాలు పెట్టినా కానీ ఏమైనా పండ్లు ఇచ్చినా కానీ మంచిగా తింటుంది మంచిగా ఉంటుంది దీనికైతే ఎటువంటి అయితే టెన్షన్ లేదు మంచిగా ఆడుకుంటుంది కూడా అండ్ అట్లాగే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చిండు చూసిరు కదా ఎట్లా ఆడుకుంటుందో ఫోన్లో కెమెరాలో దాని ముఖం దానికి అనిపిస్తుంది చూసి ఫోన్ ఎంత పడుతుంది అది నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చిందని చెప్పిన కదా ఆయన కూడా మీకు పరిచయం చేస్తాను ఈ బండి ఓనర్ అన్న నాకు తెలిసిన అన్న ఇప్పుడు లైన్ బండి మీద ఎక్కిన ఈ అన్న కూడా మా జీతం ఇస్తాడా ఇయ్యడా అనేది మీకు డౌట్ రావచ్చు ఇక తెలిసిన అన్న మా పక్క ఊరు కాబట్టి ఎటువంటి అయితే టెన్షన్ లేదు ఈ వెహికల్ అయితే మొత్తం కూడా లాంగ్ తిరుగుతుంది ఇక మనకు లాంగ్ తిరుగుతాం అండ్ అట్లాగే మనం చేసిన దానికైతే ఫలితం అయితే ఉంటుంది ప్రతి నెల జీతం వస్తుంది అండ్ చిట్టీలు కట్టుకోవడం ఇంటికి డబ్బులు పంపించడం అండ్ ఇది ఫోన్ ఈఎంఐ ఉంది కదా ఐఫోన్ది ఈఎంఐ కట్టుకోవడం ఆ ఖర్చులకు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అందుకోసం ఈ బండి అయితే చాలా వరకు నేను బండ్లు ఎతికినా లోకల్లో చేస్తుంటూ కూడా నేను లైన్లో ఏమో దొరికితేమో ఎతికినా కానీ బర్రెలు అయితే దొరకలేదు చాలా రోజుల తర్వాత ఈ అన్న కాంటాక్ట్ చేసి అడిగినారు నేను ఏమైనా బర్రెలు ఉంటే చూడమంటే ఆ బండి ఎక్కని చెప్పిండు సో అందుకోసం ఈ బండికి అయితే వచ్చిన ప్రజెంట్ మనం వచ్చేసి తుక్కుగూడ లొకేషన్లో ఉన్నాం ఇక్కడ నుంచి మనం పటాన్చేరి వెళ్ళాలి అక్కడ నుంచి మనకు లోడింగ్ ఉందంట లాంగ్ ట్రిప్పే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ లోడ్ ఏంటి ఏందనేది ఇది చూడండి ఇది స్టీరింగ్ పడి ఎట్లా ఆడుతుంది ఇది ఒక్క దగ్గర ఉండదు మొత్తం బండి అంతా అల్లం కుల్లం చేస్తూనే ఉంటుంది అన్ని పొరకడం ఇది ఒక 2 నెలలు అయితే మంచి పెద్దగా అవుతుంది ఇంకా టెన్షన్ ఉండదు మనకు ఇప్పుడైతే కొంచెం చిన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఎట్లా కొరుకుతుంది దీని ఏమన్నా అంటే పెద్దగైన తర్వాత ఇట్లా కొరుకుతామని మీరు అనుకోవచ్చు మనకికి అయితే ఎటువంటి అయితే ఇబ్బందులు అయితే మనం ఏం పెట్టట్లేదు చాలా మంచిగా అయితే ఆడుకుంటుంది అది ఇబ్బందులు పెట్టి దానికి అంత మంచిగా లేకపోయినట్లయితే అంత మంచిగా అయితే ఆడుకోదు ఆ స్టీరింగ్ ఎక్కడ అది ఇక్కడ ఎక్కడ ఎక్కుతూనే ఉంటుంది ఎప్పుడు బండి మొత్తం ఒక్క తా ఆగదు నైట్ టైం బండి స్టార్ట్ చేస్తే మాత్రం కథం పోయి ఇక దీనికి ఒక డబ్బా ఏర్పాటు చేసినాం ఈ డబ్బాలో పడుకుంటుంది ఈ డబ్బాలో పడుకుంటుంది మళ్ళీ బండి ఆఫ్ చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆటో పెడుతుంది ఇంకా నేను ఈ ఎప్పటి నుంచో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నాకు కోతిని బండ్లు పెంచుకోవాలనేది ఒకసారి నేను తమిళనాడు వెహికల్లో చూసిన కోతిని పెంచుకునే వాళ్ళని అప్పటి నుంచి నేను కూడా బండ్లు అయితే కోతిని పెంచుకోవాలని డిసైడ్ అయినా ఇంకా కోతి కావాలని కొంతమందికి అయితే ఫోన్ చేసి అడిగితే ఒక విజయవాడలో ఒక అన్న పరిచయం ఉండే ఆ అన్న అయితే మనకు వేరే వాళ్ళ దగ్గర
వాళ్ళ దగ్గర ఉన్నారంట సర్కాస్ వాళ్ళు, మరి ఎవరో తెలియదు కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి ఈ బేబీని అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఆడుకో, నీ ఫ్రెండ్ వచ్చింది చూడు చూడు. ఈయనే మా ఫ్రెండ్ రాజు, ఈయన మనతో పాటు అయితే ట్రావెల్ చేయబోతున్నాడు, రెగ్యులర్ మనతో పాటే ఉంటాడు. కొత్త వాళ్ళం పెట్టుకుంటే ఇంకా వాళ్ళు మన మాట అయినారు, కొంతమంది అయితే పారిపోతారు కూడా. సో అందుకోసం నేను కొత్త వాళ్ళం చాలా మంది కామెంట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో వస్తాం వస్తాం అని చెప్పి, నేనైతే ఎవరినైతే కూడా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మన మనోడు తెలిస్తే ఇప్పుడు క్లాస్మేట్ అండ్ కాలేజ్ ఫ్రెండ్ కూడా ఇద్దరు ఒకదానే చదువుకున్నాం టెన్త్ వరకు ఒకటే స్కూల్లో, అండ్ తర్వాత ఇంటర్ కూడా మేము ఒకటే కాలేజ్. అందుకోసం ఇంత వేరే బండి పైన మా ఫ్రెండ్ ఉండే అన్నట్టు పాషా అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే, వీడు ఇంతకుముందు ఆల్రెడీ బండి మీద చేసినంట మనోడు వస్తాడు రా అని చెప్తే ఇక వీడికి ఫోన్ చేసిన, ఇక్కడ వచ్చాడు. ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు చేసుకుంటాం, ఇంకా మనతో పాటే ఉంటాడు. ఇక వెళ్ళిపోవడం అట్లాంటివి అయితే ఉండదు, నేను ఎన్రోల్ చేస్తే ఆయన కూడా ఎన్రోల్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఇట్రాను ఇట్రా దా మనకి పాలు తాపడానికి ఇది, దీనికి పాల ప్యాకెట్లు తీసుకొస్తాం అప్పుడప్పుడు. అండ్ అట్లాగే పాల పౌడర్ కూడా ఉంది, ఆ చిన్నపిల్లలు తాపుతారు కదా అట్లాంటి పౌడర్ కూడా తీసుకొచ్చినాం. అండ్ పండ్లే ఉన్నాయరా, ఏమైనా పండ్లు ఇస్తే మెల్లమెల్లగా తింటుంది కొంచెం చిన్న చిన్న అట్లా. ఇంకా అలవాటు కాలేదు తినడం పండ్లు, ఆగమంటే ఆగనే ఒక దగ్గర పళ్ళు ఇస్తే ఎట్లా తింటుంది అండి. తిను తీరు తీసుకున్నదా కత్తం, దాన్ని కొరకాలి, దాని రసం తాగాలి, అంతే దాన్ని పడేయాలి అంతే, అంతకు మించి అది మింగది కాదు. దాని పళ్ళు అయితే వచ్చినాయి కానీ తినడానికి అయితే ఇంకా అలవాటు కాలేదు. ఆల్రెడీ ఒకటి నోట్లో ఉంది, ఇంకోటి తీసుకుంటాం, తీసుకో నోట్లో పెట్టుకో. వాటర్ తాగుతుంది, పాలు తాగుతుంది కథం, ఏమైనా చిన్న పనులు ఇస్తే ఇట్లనే తింటుంది. తర్వాత కొద్దిగా వరికినట్టు చేసి పడేస్తుంది. ఇంకా ఓహోరుకో ఇది ఈ బండి అయితే నేను ఇంకా నెక్స్ట్ మనం లోడ్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం చూపిస్తాను. ఇది టాటా బండి, ఇది మొత్తం ట్రాలీ అండ్ ఇంజన్ మొత్తం కూడా చూపిస్తాను. మన మంకీ గారికి అయితే ఇంకా ఏం పేరు పెట్టలేదు, మీరు ఒక కొన్ని మీకు నచ్చినటువంటి కొన్ని పేర్లు అయితే కామెంట్లు అయితే పెట్టండి, అందులోకి వెళ్ళి ఒక మంచి పేరు తీసి దీనికి అయితే పెట్టేదు. కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతా నేను, కొన్ని పేర్లని ఓటింగ్ పెడతా, అందులో ఏ పేరుకి ఎక్కువ ఓట్స్ వచ్చినట్టు ఆ పేరు అయితే సెలెక్ట్ చేద్దాం. దీనికి పళ్ళు ఎప్పుడు కూడా దురద పెడతాయి అనుకుంటా, చార్జర్లు వదిలే ఎప్పుడు కొరుకుతూనే ఉంటుంది, ఇది ఆగనే ఆగదు. సో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.